పొద్దున చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిన దాని మీద నాకు పులపించలేదు అని చెప్పాడు. నేను ప్రత్యక్షంగా కులం అనే మాట ప్రస్తావించకపోయినా పరోక్షంగా ప్రస్తావించిన మాట వాస్తవం. అయితే ఆయనకి పులపించిందో లేదో ఆయనే అంతరాత్మని పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పరిపాలనకి ముఖ్యమంత్రితో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీస్ ఉంటారు నలుగురు. ముఖ్యమంత్రి కార్యాలయంలో గుండికాయ లాంటి పరిపాలనకి నలుగురు సెక్రటరీలు ఉంటే సాయి ప్రసాద్ గారు, రాజమౌళి గారు, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. అలానే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రంలో జరుగుతుంది పోలీస్ వ్యవస్థ కానీ టోటల్ ముఖ్యమంత్రికి కవు కళ్ళు ముక్కు చెవులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి అధిపతి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబి వెంకటేశ్వరరావు ఆయన సామాజిక వర్గం. ఏబి వెంకటేశ్వరరావు గారి శిష్యులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యోగానంద లాంటి వాళ్ళు, మాధవరావు లాంటి వాళ్ళకి చట్టంలో లేని జీవోలు ఇచ్చి ఇప్పుడు 5000 జీవోస్ హైట్ చేశారు కదా, అలాంటి జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక డిఐజీ పోస్ట్ క్రియేట్ చేసి అది కూడా ఆయన సామాజిక వర్గం ఘటనని శ్రీనివాసరావు ఆయన చెప్తే ఆయన పిఎస్ ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ మంత్రులు కానీ ఎవరైనా నాలంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కావాలంటే అపాయింట్మెంట్ పిఎస్ ద్వారానే తీసుకోవాలి. ఆయన కూడా ఆయన సామాజిక వర్గం. షార్ట్ కట్ లో సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన టీడీ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. పేరుకి పాపం కళా వెంకటరావు గారు పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి ప్యారలల్ గా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అని వివి చౌదరి ముసలాయన్ ఒక ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళి అతనికి దండం పెట్టి అర్జీ ఇచ్చి రావాలి. అంటే మీరు ఒకటి కానీ గమనించినట్టయితే ఇది కాక ఇంకొకటి ముఖ్యమైనది, ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ భాస్కర్ చంద్రబాబు నాయుడు గారికి బంధువు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మేధావర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు రాష్ట్రాన్ని వదిలిపెట్టి అనేక మంది పారిపోతే 20 మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి, మీరు ఈ పదవి నోట్ చేసుకోండి, సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి 20 మంది డిప్యుటేషన్ మీద వీళ్ళు తెచ్చుకుంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి 20 మంది వస్తే 15 మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మొన్న వెంకటరెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యుటేషన్ మీద వస్తే కేవలం ఆ రెడ్డి ఉందని అతనికి పోస్టింగ్ ఇవ్వాల ఈరోజు కూడా హోల్డ్లో పెట్టాడు. ఇది కాక నేను చెప్తే రేపు తెల్లారిందాక చెప్తా, ఆయన కులానికి మాత్రమే సేవ చేయడానికి ఉన్నాడు, గుప్పుడు ప్రజలకు చేసి దోషుడు కులానికి దోషి పెడుతున్నాడు అనే దానికి నేను రేపు తెల్లారిందాక చెప్తాను. ఆయన నిన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు, పొద్దున నాకు కులపిచ్చలేదు అది ఇదని చెప్పాడు. కాబట్టి కులపిచ్చి ఉందని ఆయనకు నేను చెప్పలేదు, కానీ ఆయన చుట్టూ కులం విషమలయంలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పెకలించేస్తుంది. బహుశా అది ఆయన కంట్రోల్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు. ఇవాళ పార్టీ కానీ పరిపాలన టోటల్ యంత్రాంగం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆయన సామాజిక వర్గంతో నింపి అక్రమ మార్గంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు సహించరు, మా బోటోళ్ళు అంతకన్నా లెక్క చేయరు. రేపు 2019లో ఏం జరుగుతుంది అనేది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిపోతారనేది మీరే చూస్తారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.